ఐపీఎల్ 2024 సీజన్ వేలం కంటే ముందు గుజరాత్ టైటన్స్ తమ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాను భారీ ట్రేడ్ ధరకు ముంబైకి ఇచ్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానం భర్తీ గుజరాత్ ముందున్న పెద్ద సవాల్గా మారింది. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడైన ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, గుజరాత్ జట్టు బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలో స్టార్ ఆటగాడైన హార్దిక్ పాండ్యాను కోల్పోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ కోసం గుజరాత్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ అయిన అజ్మతుల్లా ఉమర్ జాని టార్గెట్ చేయాలి. అతనైతేనే ఆ టీంకు సరిగ్గా సరిపోయే ఆటగాడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆ టీంలో ఆఫ్ఘన్ ప్లేయర్ అయిన రషీద్ ఖాన్ ఉండడంతో ఇతను కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. జట్టుకు ఆల్రౌండర్ అవసరంతో పాటు అసలైన ఫాస్ట్ బౌలర్ అవసరం అయితే బాగా కనిపిస్తుంది. ఇతను ఆ స్థానాన్ని అయితే సరిగ్గా భర్తీ చేయగలడని ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.